కిరణ్స్ యూట్యూబ్ స్టడీ సర్కిల్కి స్వాగతం. ఎవరైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కరెంట్ అఫైర్స్ని చాలా డీటెయిల్గా అందించడం కొరకు చాలా నిరంతరం శ్రమిస్తున్నాను. అయితే ఈ వీడియోలో అక్టోబర్ మాసానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమకాలీన అంశాలు ఏమిటి అని చూస్తే, భారతదేశంలో అక్టోబర్ 31న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదీ తీరంలో భారత తొలి ఉప ప్రధానమంత్రి అలాగే హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అతిపెద్ద భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ఎత్తైన విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహం. దీని యొక్క ఎత్తు ఎంత అనంటే 182 మీటర్ల ఎత్తు. సో సుమారుగా 597 అడుగులు. అయితే ఈ విగ్రహం నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 2,989 కోట్లు, అనగా 2,989 కోట్ల రూపాయలు ఖర్చయింది. సుమారుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు. అయితే ఈ విగ్రహానికి సంబంధించినటువంటి పరిధి 19,700 చదరపు మీటర్లు. ఈ భారీ విగ్రహం నిర్మాణానికి తీసుకున్నటువంటి సమయం సుమారుగా 33 నెలల సమయం పట్టింది. అయితే ఈ విగ్రహ రూపశిల్పి ఎవరు అని చూసినట్లయితే, రామ్జీ సుతార్. ఇతడినే రామ్ వంజీ సుతార్ అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం అనేది నర్మదా నదీ తీరంలో వింధ్యాచల్ సాత్పుర పర్వతాల మధ్య నిర్మాణం జరిగింది. సో ఈ విగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం అయినటువంటి అక్టోబర్ 31ని 143వ జన్మదినం ఉద్దేశించి ఈ యొక్క విగ్రహం ఆవిష్కరణ జరిగింది. సో అక్టోబర్ 31 అనేది భారతదేశంలో ఏకతా దివస్గా జరుపుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ని భారతదేశంలో భారతీయ ఉక్కు మనిషి, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము, ఇండియన్ బిస్మార్క్ అని చెప్పేసి అంటాము. అయితే ఇతనికి సంబంధించినటువంటి ముఖ్య అంశం ఏమిటి అని చూసినట్లయితే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 562 సంస్థానాలు ఉండేవి. ఈ 562 సంస్థానాలు కూడా అటు పాకిస్తాన్లో విలీనం అవ్వాలి లేకపోతే ఇండియాలో విలీనం అవ్వాలి అనే దాని గురించి డిస్కషన్ అవుతున్నప్పుడు, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం ఇవి స్వతంత్రంగా కూడా ఉండవచ్చు. అయితే ఈ 562 సంస్థానాలను భారత్లో విలీనం చేసి గొప్ప ఘనత చాటుకున్నాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. సో కాబట్టి ఆ యొక్క విధానాన్ని అనుసరించి ఈ యొక్క భారీ కాంస్య విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆవిష్కరించడం జరిగింది. అండ్ తర్వాత చూసినట్లయితే అక్టోబర్ మాసంలో జరిగినటువంటి మరొక ముఖ్యమైన అంశము, 2018 అక్టోబర్ 27-29 మధ్య భారత్, జపాన్ ఈ రెండు దేశాలు కూడా 13వ ద్వైపాక్షిక వార్షిక సదస్సుని జపాన్లో నిర్వహించడం జరిగింది. సో ఈ సదస్సులో జపాన్ ప్రధాని షిజో అంబే, భారత ప్రధాని నరేంద్ర మోడీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండ్ తర్వాత మరొక ముఖ్యమైన అంశం అక్టోబర్ మాసానికి సంబంధించి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా భావిస్తున్నాను,
నాలుగవ భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలు 2018 నాలుగవ భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలు 2018 ఈ ఉత్సవాలు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 2018 అక్టోబర్ 5 నుంచి 8 వరకు నిర్వహించబడ్డాయి. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రామ్నాథ్ కోవింద్. సో ఈ నాలుగవ భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలు 2018 సైన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఇతివృత్తంతో నిర్వహించబడ్డాయి. అండ్ ఈ అక్టోబర్ మాసంలో మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అని చూసినట్లయితే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్టోబర్ 12 నాటికి అది ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. కావున ఈ అక్టోబర్ 12 2018న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రజతోత్సవం జరుపుకుంది. అయితే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది 1993 అక్టోబర్ 12న ఏర్పాటు అయింది. ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో దీనికి అధ్యక్షునిగా భారత ప్రధాన మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇది భారత రాజ్యాంగం భారతీయ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను సంరక్షించడం దీని ప్రధాన బాధ్యత. అండ్ తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అని చూసినట్లయితే, అక్టోబర్ 10వ తారీఖున 2018 మహిళల భద్రత కోసం వొడాఫోన్ అనే టెలికాం కంపెనీ వొడాఫోన్ సఖీ అనే పేరుతో మహిళల రక్షణ కోసము లేదా భద్రత కోసము మొబైల్ ఆధారిత సేఫ్టీ సర్వీసును ప్రారంభించింది. అయితే ఈ వొడాఫోన్ సఖీ అనే పేరుతో ప్రారంభించిన ఈ మొబైల్ ఆధారిత సేఫ్టీ సర్వీసుని మన భారత ప్రధాన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఈ యొక్క ఈ సర్వీసుని లాంఛనంగా ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ వన్ ఏమిటి అని చూసినట్లయితే, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థకు సంబంధించిన సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఈ మానవ హక్కుల సంస్థ సభ్యదేశంగా భారత్ 2019 జనవరి 1 నుండి 3 సంవత్సరాల పాటు సభ్యత్వం కలిగి ఉంటుంది. సో భారత్తో పాటు బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిజీ, ఫిలిప్పీన్ దేశాలు కూడా ఈ సభ్యదేశాలుగా ఎన్నికయ్యాయి. సో ఇవి ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అక్టోబర్ మాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మాసానికి సంబంధించిన అంశాలతో మరొక వీడియోకి ముందుకు వద్దాం. సో ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావాలి అంటే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.